సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా జిలిపించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలోని 12/164 సర్వే నెంబర్లో అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగించారు. కృష్ణారెడ్డిపేటలో 3 నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు ఎకరం భూమిని స్వాధీనం చేసుకున్నారు. పటేల్గూడలోనూ 25 అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. అర్ధరాత్రి వరకు కూడా హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు జరిగాయి. 3 భవనాలను కూల్చివేశారు అధికారులు. కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్ 12/164 పలు భవనాలను నిలబట్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పివిరావు అందిస్తారు. పివిరావు, నిన్న సంగారెడ్డి జిల్లా పటేల్గూడ కృష్ణారెడ్డిపేట అయితే మున్సిపల్ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ 2 ప్రాంతాలు కూడా నిన్న హైడ్రా దూకుడు పెంచింది. సర్వే నెంబర్ 12 ప్రభుత్వ భూమి నిర్మించినటువంటి 28 విలాలపై దృష్టి నిలిపి కొన్ని కూల్చివేయడం జరిగింది. ఇక కృష్ణారెడ్డిపేటలో 164 సర్వే నెంబర్ లో 3 బహుళంతస్తుల బిల్డింగ్ ను టార్గెట్ చేసుకున్నారు హైడ్రా అధికారులు. ఈ 3 కూడా రాత్రి 2 గంటల వరకు సెమెన్ చేసి కూల్చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు కానీ అమలు చేయాల్సినటువంటి కింది స్థాయి అధికారులు మాత్రం కాస్త కర్కశంగా వ్యవహరించారని విమర్శలు మాత్రం నిన్న వెల్లువెత్తాయి. కనీసం ఇళ్లలో సామాను సర్దుకునే అవకాశం కూడా మాకు వెసులుబాటు కూడా ఇవ్వలేదని గృహ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు మాధవి. అయితే రాత్రి నోటీస్ ఇచ్చి తెల్లవారే కూల్చివేత చేయడం నిన్న విమర్శ వెల్లువెత్తాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు నిన్న కూల్చివేసినటువంటి 3 బహుళంతస్తుల భవనాలు కూడా నిన్న ఉదయం ప్రారంభించినటువంటి కూల్చివేత రాత్రి 2 గంటల వరకు కూడా కొనసాగాయి. నిన్న కూల్చివేసినటువంటి పిల్లల ఆసుపత్రితో పాటు పక్కనే ఆంధ్రప్రదేశ్ నుండి పొదలకూరి కళ్యాణ్ అంటే కావులి నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రవికుమార్ కళ్యాణ్ భవనాన్ని కూడా నిన్న నేలమట్టం చేశారు అధికారులు. ఈ రోజు కూడా ఈ కూల్చివేతలు ఉండే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం ఉంటుంది మాధవి. మొత్తం మీద చూసుకున్నప్పుడు నిన్న అధికారులు మాత్రం కాస్త దూకుడుగానే వ్యవహరించారు. హైడ్రా కమిషన్ రంగనాథ్ గానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కానీ అంతగా వ్యతిరేకించుకున్నప్పటికీ వాళ్ళు వ్యవహరించిన తీరు మాత్రం కింది స్థాయి అధికారులు వ్యవహరించే తీరు పట్ల మాత్రం నిన్న విమర్శలు వెలువెత్తాయి మాధవి. థ్యాంక్ యూ పివిరావు.